బయట స్టార్టింగ్ లోనే ఒక బ్రేకింగ్ అందుతోంది. వైసీపీ 6వ జాబితాపై దాదాపుగా కసరత్తు పూర్తయింది. ఇవాళే 6వ జాబితా విడుదలకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లోనే ఈ జాబితా బయటకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే 5 జాబితాలు విడుదల చేసింది వైసీపీ అధిష్టానం. 5 జాబితాల్లో 59 అసెంబ్లీ, 13 పార్లమెంట్ ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించిన డీటెయిల్స్ ని బయటకిచ్చారు. ఇప్పుడు 6వ జాబితా విడుదలపై ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ 6వ జాబితాకి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు విజయవాడ నుంచి మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, ఈ 6వ జాబితాలో ఎవరెవరు ప్రముఖులు ఉన్నారు, ఏ ఏ జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీలకు సంబంధించిన లిస్ట్ బయటకు వచ్చే అవకాశం ఉంది? అసెంబ్లీ స్థానాలు అయితే తక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 5 జాబితాల ద్వారా మొత్తం 59 అసెంబ్లీలకు సంబంధించి ఇన్ఛార్జీలు మార్పు చేశారు. అలాగే 13 స్థానాలకు సంబంధించి, పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మార్పు కూడా చేశారు. మరొక 9 స్థానాలకు, ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల మార్పు మీద కసరత్తు జరుగుతుంది. ఈరోజు మరి కాసేపట్లో 6వ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. 6వ జాబితాలో ఎంపీ అభ్యర్థులు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కీలకమైనటువంటి స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తయినట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తం ఈ 9 స్థానాలు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా, అన్నీ కాకపోయినప్పటికీ కూడా ఇవి ఏ స్థానాల మీద అయితే క్లారిటీ వచ్చినాయో ఆ స్థానాలకు సంబంధించి పార్లమెంట్ ఇన్ఛార్జీల ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి కొన్ని అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సీఎంఓకి వచ్చినటువంటి వారిలో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డితో పాటుగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు కూడా వచ్చారు. ఈ 2 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మైలవరం నియోజకవర్గంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మార్పు చేస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటాము. రేపు దెందులూరులో జరిగేటటువంటి సిద్ధం సభకు కూడా నేను హాజరు కానని చెప్పి ప్రకటించడంతో అధిష్టానం మరొకరు వైపు చూస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కృష్ణా జిల్లాకు చెందినటువంటి మంత్రి జోగి రమేష్తో పాటుగా మైలవరంకు చెందినటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు కూడా వచ్చి సీఎంను కలిశారు. ఆ తర్వాత విజయవాడ ఎంపీ కేసీ నాని కూడా సీఎంతో భేటీ అయ్యారు. మొత్తంగా అయితే మైలవరం అభ్యర్థిని కూడా మార్పు చేసే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి కందుకూరు, మార్కాపురము, గిద్దలూరు ఈ 2 స్థానాలకు సంబంధించి కూడా అసెంబ్లీ స్థానాలకు మార్పు ఉండే అవకాశం కనిపిస్తుంది. మిగిలినటువంటి ఎంపీ పార్లమెంటు ఇన్ఛార్జీలు మార్పు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈరోజు మరొక 1 అవర్లో 7:30 ప్రాంతంలో 6వ జాబితా విడుదల చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే 59 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలు మార్పు జరిగింది. మొత్తం 13 ఎంపీ స్థానాలకు కూడా మార్పు జరిగింది. మరొక 9 ఎంపీ స్థానాల్లో ఒక 4 లేదా 5 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఈరోజు ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. 4 లేదా 5 అసెంబ్లీ స్థానాలకు కూడా ఇన్ఛార్జీల మార్పు మీద ఈరోజు ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది.